మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నోబుల్. రాజకీయ పరంగా ఉండి నియోజకవర్గానికి పెద్ద చరిత్రే ఉంది. ఇక్కడ ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తీరు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అంశము ఒక చరిత్రే. అయితే ఈసారి జరగనున్న ఎన్నికల్లో కూడా చరిత్రను గుర్తు చేసేలా, చరిత్ర సృష్టించేలా గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల్లో ఉంటూ సామాన్యుడితో సహా ప్రతి ఒక్కరిలో కలిసిపోయే మనస్తత్వం, మృదు స్వభావి, పని పట్ల అంకితభావం, అనుకున్న సాధించే దీక్షా తత్పరుడైన వేటుకూరి వెంకట శివరామరాజు అందరూ అనుకున్నట్టు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయలేదు. పశ్చిమ బెంగాల్లో ఒక బలమైన పార్టీగా ఉన్న పార్టీ తరఫున ఆయన నామినేషన్ వేసి స్వతంత్ర సమరయోధుల బాటను ఎంచుకుని సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టొచ్చని నమ్మి దానిని ఆచరణలో పెట్టిన సుభాష్ చంద్రబోస్ 1938లో స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీ తరఫున శివరామరాజు నామినేషన్ వేయడం ఉండి నియోజకవర్గంలో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని అసలు ఎందుకు స్థాపించారు, ఎవరు స్థాపించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బోస్ తన ప్రత్యర్థి పట్టాభి సీతారామయ్య పరాజయం తన పరాజయంగా గాంధీజీ భావించారట. ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వల్ల బోస్ జాతీయ కాంగ్రెస్ నుంచి వైదొలిగే మార్గం లేక అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారని చరిత్ర చెబుతుంది. 1939లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గంగా ఆవిర్భవించి వేరే మార్గం లేక అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారని చరిత్ర చెబుతుంది. 1939లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గంగా ఇది ఆవిర్భవించి స్వతంత్ర రాజకీయ పార్టీగా తిరిగి స్థాపించారు. ముందు మీకు చెప్పినట్లుగా ఈ పార్టీకి పశ్చిమ బెంగాల్లో బలమైన ఉనికే ఉంది. మీ రక్తాన్ని ధారపోయండి, మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అంటూ ఆనాడు సుభాష్ పిలుపునిచ్చిన మాటకు నేడు శివరామరాజు అదే పార్టీ తరఫున అధికార ప్రతిపక్ష పార్టీల మధ్యలో చేరి మీ ఓటు నాకే వేయండి, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ ప్రజల్లోకి వెళ్లడం, నియోజకవర్గ ప్రజల్లో కొత్త ఆలోచన నింపుతున్నారు. ఇంతకీ ఆ పార్టీ గుర్తేంటో తెలుసా? ఎర్రటి పతాకంపై సింహం. ఈ విషయం అటుంచితే సరిగ్గా 56 ఏళ్ల క్రితం ఇదే నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా అంటే 1967లో ఒకసారి, 1970లో మరొకసారి స్వతంత్ర అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు. అప్పటి పరిస్థితులను మళ్లీ గుర్తు చేస్తూ శివరామరాజు ప్రధాన పార్టీలకు ధీటుగా బలమైన పోటీగా నిలిచారు. ఇప్పటి వరకు జరిగిన 16 సార్లు జరిగిన ఎన్నికల్లో 2014లో 36,231 ఓట్ల మెజార్టీతో గెలిచిన చరిత్ర కూడా శివరామరాజుదే. ఈ విషయం చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. రానున్న ఎన్నికల్లో ఎవరిని విజయం ఏ చరిత్ర తిరగరాస్తుందో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ సుమన్ టీవీ.